మహబూబాబాద్ జిల్లా బయ్యారు మండల కేంద్రంలో 30 కోట్ల రూపాయలను ఒక కిరాణా వ్యాపారి గణేష్ తీసుకుని ఉడాయించాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కిరాణా దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. న్యాయం చేసేంత వరకు కదిలేది లేదంటూ వాళ్ళంతా భీష్మించి కూర్చున్నారు. దీంతో బయ్యారంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, కిరాణా వ్యాపారి ఏంటి, 30 కోట్ల రూపాయలతో ఉడాయించడం ఏంటి, ఏదైనా చిట్ వ్యాపారం వంటివి ఏమైనా జరిగాయా అక్కడ, బాధితులు ఏం చెప్తున్నారు? ఎస్, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి సంబంధించినటువంటి మండల కేంద్రానికి సంబంధించిన కిరాణా వ్యాపారి గణేష్ అనే వ్యాపారి దాదాపు 30 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావటం, ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా వ్యాపారులు, ఇతర వ్యాపారాలకు సంబంధించి కూడా చిన్న మండల కేంద్రం, ఈ మండల కేంద్రంలోనే ఇటు చిట్టీల వ్యాపారం, అదేవిధంగా కిరాణా షాప్ లో కూడా పూర్తి స్థాయిలో అమౌంట్ బదులు తీసుకొని అప్పుల పేరుతో పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదేవిధంగా చిట్టీలకు సంబంధించిన డబ్బులు వాడుకోవడంతోనూ కొంతమంది ఇవ్వకపోవడంతో గణేష్ ఇప్పటికే 30 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా కొన్ని రోజులుగా బాధితులంతా కూడా తమ డబ్బులు తమకు ఇప్పించాలని చెప్పేసి, ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒకసారిగా నిన్న రాత్రి ఆయన కనిపించకుండా వెళ్లిపోవడం, కుటుంబ సభ్యులతో సహా ఆయన పరారీ కావడంతో స్థానికులంతా కూడా ఎవరైతే బాధితులు అప్పులు ఇచ్చారో అప్పులిచ్చినటువంటి వారంతా కూడా కిరాణా షాప్ ఎదుట, అదేగా ఇల్లందు మహబూబాబాద్ వెళ్లాల్సిన ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఒకవైపు నినాదాలు చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలి, అదేవిధంగా తమ ఆందోళన చేస్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని చెప్పేసి పోలీసుల జులుం నశించాలంటూ కూడా స్థానికులు ఆందోళన నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఒకసారిగా బయ్యారం మండల కేంద్రంలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. అయితే గణేష్కు సంబంధించి ఎక్కడున్నారు ఏంటి, ఆయనకి గల ప్రధానంగా ఇచ్చినటువంటి అప్పులు తిరిగి ఇప్పించండి మహాప్రభు అంటూ కూడా అటు పోలీసులకు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక చిన్న మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో కూడా మండల హెడ్ క్వార్టర్ కావడం, అదేవిధంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం 1-2 లక్షల అప్పులు తీసుకుని అలా 30 కోట్ల రూపాయలు పోగు చేసుకుని పూర్తిగా వాళ్ళందరినీ ఎగ్గొట్టిన వ్యక్తిని తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కూడా పేద బలహీన వర్గాలకు సంబంధించినతో పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కోయ సమాజంలో గిరిజనకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తమ పిల్లలు చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం కూడా అప్పులు ఇచ్చాం, తిరిగి ఇప్పుడు అవసరాల కోసం ఇవ్వమంటే ఇవ్వకుండా పరారయ్యాడని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.